తెలియవార్తలకు స్వాగతం. పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఆయన కుమారుడు కనుమూరి భరత్ను భీమవరంలో ఆయన నివాసంలో తన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జు విడివాడ రామచంద్రరావు మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తణుకు డిపో గ్యారేజ్ ఆవరణలో ఫిబ్రవరి 14 వరకు నిర్వహించే రోడ్డు భద్రతా మహోత్సవాల ప్రారంభ సభకు తణుకుపట్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచనలను అందజేశారు. అతి తక్కువ ఆక్సిడెంట్ చేసిన సంస్థగా ఆర్టీసీకి మంచి గుర్తింపు ఉందని, జీరో యాక్సిడెంట్ సంస్థగా పేరు రావడానికి అందరూ కృషి చేయాలని అన్నారు. డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో తణుకు టౌన్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ జానా సతీష్, డిపో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పున్నయ్య, గ్యారేజ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, బీవీకే రావు, కళ్యాణరాజు, అలీ ప్రసాద్ నాయకులు, సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు పాల్గొన్నారు. మహిళల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ముగ్గుల పోటీ ఒకటని చేతివృత్తుల సంఘ జిల్లా నాయకులు ఇలింద్రపట్టి సత్యనారాయణ అన్నారు. రేలంగి అచ్చకొట్ల వీధిలో మహిళా సంఘ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. యువకులు చెడు మార్గంలోకి వెళ్లకుండా ఆటల పోటీ నిర్వహిస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో గాజుల సత్యనారాయణ, విరవలి శివయ్య, దొమ్మిటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిడమరలో అంగన్వాడీ వర్కర్ల సమ్మె 35 రోజుకు చేరుకుంది. సిఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్వి ప్రసాద్ సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వ విధానాలు మొండివైఖరి మూలంగానే అంగన్వాడీ వర్కర్లు మహిళలను కూడా ఆలోచించకుండా సంక్రాంతి సంబరాలు పండగ కూడా నడి రోడ్లో చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం ఏస్మ చట్టం కార్మికులపై బెదిరింపులతో విధుల్లోకి చేర్చుకోవాలని చూస్తోందని, ప్రభుత్వ ఆలోచనలు మానుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నారపల్లి రమణారావు, కోన శ్రీనివాసరావు, గౌర సత్యనారాయణ, షేక్ రబియా, నాగమణి, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపమని ఉండి మాజీ శాసనసభ్యులు వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. కాలమండలం ఏలూరుపాడులో అల్లూరి సీతారామరాజు క్షత్రియ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం శివరామరాజును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ప్రజలంతా సుఖశాంతులతో ఉండి రైతులు, ఆక్వా రైతులు మంచి దిగుబడులు సాధించాలని ఉండి మాజీ శాసనసభ్యులు వేటుకూరి వెంకట శివరామరాజు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా తాడినాడులో నిర్వహిస్తున్న కోడి పందాలను మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్తో కలిసి తిలకించారు. అనంతరం కాలమండలం పెదమరంలో జరుగుతున్న కోడి పందాలను అభిమానులతో కలిసి తిలకించారు. కార్యక్రమంలో తాడినాడ బాబుతో పాటు ప్రముఖులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, మనస్ఫూర్తిగా పని చేయలేని వారు జీవితంలో విజయం సాధించలేరు. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.